పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కొనడానికి ఈ భూమి మీద పుట్టినవాడు ఎవడో సరిపోడు. నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన వ్యక్తి. అరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీకు దమ్ముంటే రా చూసుకుందాం. ఇక్కడ కాదు, నీ కాకినాడలో రాబోయేది జనసేన ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు జనసేన క్యాండిడేట్. నీకు నువ్వు చేసిన అవినీతి చిట్టా మొత్తం ఓపెన్ చేస్తాం. కాకినాడ రోడ్లలో మీ తాతకి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు కళ్యాణ్ బాబు, నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు, గుర్తుపెట్టుకో ద్వారంపూడి. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ భీమవరం జరిగింది మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఉందో ఆల్రెడీ మూడు పెళ్లిలు సంవత్సరానికి దాన్ని పెళ్లి చేసుకుని కడుపు చేసి వదిలేయటం అది కాదు. అటువంటి వాడు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతాడు, ఏం అభివృద్ధి చేయగలుగుతాడని చెప్పేసి ఆల్రెడీ మేము ప్రభుత్వ పాలసీల పరంగానే మాట్లాడతాం తప్ప వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళమండి. ఆ విధంగా వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లాల్సి వస్తే ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచే మొదలు పెడదాం. ఎవరెవరికి ఈ వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. అంతే తప్ప నుంచి ఇసుక పాలసీ గురించి మాట్లాడతాం, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాం, పేదల ఆకలి తీర్చమని అడుగుతున్నాం, ఆంధ్రాన జీవనాడి పోలవరం కట్టమని అడుగుతున్నాం. తప్ప నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎవరెవరితో ఎంతకాలం ఉన్నారు, ఇది రాయడానికి కాదు మీరు మిమ్మల్ని ప్రభుత్వంలో మేము కూర్చోబెట్టింది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయమని, అమరావతిని అభివృద్ధి చేయమని మిమ్మల్ని మేము కూర్చోబెట్టాం ఆ ప్రభుత్వంలో ఉన్న స్థానంలో, ముఖ్యమంత్రి స్థానంలో. అంతే తప్ప నువ్వు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నీకు ఏమాత్రం సరిపోదని చెప్పి మేము జన సైనికులను హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ మొన్న ఆల్రెడీ సత్యం రామకృష్ణ రెడ్డి చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చాడు, మళ్ళీ అతి త్వరలోనే మళ్ళీ జైలుకి వెళ్ళి కటకటాలకు వెళ్ళే అవకాశం ఉంది అని. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వచ్చారు, ఆయన కేసుల్లో ఇంకా ఏది నిజం ఏది ఒప్పు ఏది తప్పు అని తేల్చరా. అప్పుడే దోషి అని ఎలా తెలుస్తాడండి ఆ పెద్ద మనిషి? ప్రజలు నిర్ణయిస్తారు, రేపు పొద్దున ప్రభుత్వం ప్రజాకోర్టులో నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, కళ్యాణ్ గారు ఒక పక్క, రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి రాబోయేది ప్రజాప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అప్పుడు వీళ్ళు చేసిన ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలు బయటకు తీసుకొచ్చి ప్రజాకోర్టులో దోషులుగా నిర్దోషులుగా కూర్చోబెడతాం. అదేవిధంగా చూస్తే ఇటువంటి ఏ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి 175 Y0 175 మాయేనని చెప్పి Y0 175 అంటున్నాడు. వారానికి 20-30 మంది సీట్లు మారుస్తున్నాడు. ముందు ఆయన అడగండి ఆ క్వశ్చన్. 175 వస్తాయి అన్నోడికి రోజుకి వారానికి ఒక 15 మందిని ఎందుకు మారుస్తున్నాడు? ఇక్కడ చల్లని రూపాయి అక్కడికి వెళ్తే ఎట్లా చెల్లుద్ది, ఇక్కడ చెత్త అక్కడ బంగారం ఎట్లా అవుద్ది చెప్పమనండి. ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి చెప్పమనండి. మా పార్టీలో మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలని మాట్లాడుతున్నాడు ఆయన పార్టీలో. ఇవాళ ఇక్కడ చల్లని మా ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే 15 రోజుల నుంచి కనపట్ల మాకు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, సీటు ఉందో లేదో తెలియదు. ఆయన అడగండి ఆ ప్రశ్న. అదేవిధంగా చూస్తే మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తాను అని. ఒక రాజధాని కట్టడం ఈయనకి చేత కాదు, ఒక రోడ్డు వేయటం ఈయనకి చేత కాదు, ఒక ఐటీ కంపెనీ దాటం ఈయనకి చేత కాదు. ఇలాంటి వ్యక్తి మూడు రాజధానులు కడతానంటే ఆంధ్రప్రదేశ్ జనాలు పిచ్చోళ్ళండి, రెడీగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని గుద్దులు గుద్దితే ఈసారి బాదురే బాదురు జగన్మోహన్.